బ్యాంకుల విలీనంకు కేబినెట్ ఆమోదం. ప్రభుత్వ రంగంలోని 10 బ్యాంకులను 4 కింద విలీనం చేసే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ మార్చి 4న ఆమోదం ముద్ర వేసింది. బ్యాంకుల విలీన నిర్ణయం 2020 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి అయిన నిర్మలా సీతారామన్ వెల్లడించారు. భారీ స్థాయికి చేరడం ద్వారా మెగా బ్యాంకులు ఇటు దేశీయంగానూ అటు అంతర్జాతీయంగానూ మరింతగా పోటీ పడగలవని, వ్యయాలు తగ్గించుకోగలవని ఆమె పేర్కొన్నారు. తాజా విలీనంతో ప్రభుత్వ రంగంలో 7 భారీ బ్యాంకులు, 5 చిన్న స్థాయి బ్యాంకులు మిగిలనున్నాయి. మరోవైపు ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో ప్రవాస భారతీయులు 100% వాటాలు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కేబినెట్ ఆమోదించింది. కేబినెట్ ప్రవాస భారతీయులకు ప్రభుత్వ రంగ విమానయాన సంస్థలో అయిన ఎయిర్ ఇండియాలో 100% వాటాలు ఇవ్వాలని, తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంకులను 10 బ్యాంకులను 4గా విలీనం చేసే ప్రతిపాదనకు రెండింటికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీని ద్వారా ప్రభుత్వ రంగంలో 7 మాత్రమే భారీ బ్యాంకులు ఉంటాయి, మరో 5 చిన్న స్థాయి బ్యాంకులు మిగిలనున్నాయి. టోటల్ 4, 7, 7, 5, 12 బ్యాంకులు మాత్రమే ఉండగలుగుతాయి. కన్సాలిడేషన్ ప్రణాళిక ప్రకారం ఆంధ్ర బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం అవుతాయి. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంకును పంజాబ్ నేషనల్ బ్యాంకులో కలుపుతారు. సిండికేట్ బ్యాంకును కెనరా బ్యాంకులో, అలహాబాద్ బ్యాంకును ఇండియన్ బ్యాంకులో కలుపుతారు. నెక్స్ట్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంకును పంజాబ్ నేషనల్ బ్యాంకులో కలుపుతారు. ఆంధ్ర బ్యాంకును కార్పొరేషన్ బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం చేస్తారు.